अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। दिव्य प्रियतमुनि कृपा विशेषम वलन द नथिंग एंड द एवरीथिंग अनि अवतार मेहर बाबा वारु तन मंडली सभ्युडैन भावु कल्चरी गारि द्वारा इच्चिन महाग्रंथान्नि मनं चदुवुकुंटू उन्नां। ఈ గ్రంథాన్ని ఆయన మూడు భాగాలుగా విభజన చేశారు. మొదటి భాగము మిశ్చివస్ చికెన్, తుంటరి కోడిపిల్ల, అది మనం చెప్పేసుకున్నాం. రెండవది ద టేల్ ఆఫ్ టూ కింగ్స్, ఇద్దరు రాజులకు సంబంధించిన కథ, అది కూడా పూర్తయిపోయింది. ఇక మూడవ భాగము ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్, అపార విద్య, అనంత ప్రజ్ఞ, అలా రకరకాల పేర్ల మీద మనం చెప్పుకోవచ్చు. ఆ భాగము ఇప్పుడు మనం ప్రారంభించబోతూ ఉన్నాం. అయితే మన మనస్సునకు అలవాటు లేనంతటి లోతులలోనికి బాబా తీసుకెళ్తారు. దీనిలో మనం ఎంతసేపు ఉపరితలం మీద ఆడుకోవడమే అలవాటు మనకి, బాగా లోతుగా వెళ్ళడం అనేది మనకి అలవాటు లేని విషయం. కానీ మనం కొంత ప్రయత్నం చేయవలసి ఉంది, ప్రభు యొక్క సహాయం కూడా మనకు ఉంటుంది, ప్రయత్నం చేద్దాం తప్పకుండా. దానిలో మొట్టమొదటి హెడింగ్ నాలెడ్జ్ అండ్ ఇగ్నోరెన్స్, జ్ఞానము అజ్ఞానము. ఇన్ ద బిగినింగ్ వాస్ నాలెడ్జ్ అన్లిమిటెడ్, బట్ దిస్ నాలెడ్జ్ డిడ్ నాట్ నో దాట్ ఇట్ వాజ్ అన్లిమిటెడ్ నాలెడ్జ్. ఆరంభములో అంటే సృష్టి కూడా ప్రారంభము కాకముందు రోజుల్లోకి మనం వెళితే ఉన్నదంతా అపరిమితమైనటువంటి జ్ఞానము, ఒక మహాముద్దలాగా ఉందన్నమాట. కానీ చిక్కేమిటంటే తను జ్ఞానమును అనే విషయము దానికి తెలియకుండా ఉంటూ ఉండే, అది అపరిమితమైన జ్ఞానము అయి ఉండి కూడా తాను అంతటి జ్ఞానమును అనే విషయము తెలియకుండా ఉండేది దానికి. ద మూమెంట్ నాలెడ్జ్ ఫౌండ్ దట్ ఇట్ డిడ్ నాట్ నో ఇట్ సెల్ఫ్, అట్ దట్ వెరీ మూమెంట్ ఇట్ న్యూ. కాబట్టి నాకేమీ తెలియదు అని తెలుసుకోగానే దానికి సర్వము తెలిసిపోయినట్టే. ద గోల్ ఆఫ్ ఆల్ లెర్నింగ్ ఈజ్ టు నో దట్ దెర్ ఈజ్ నథింగ్ టు లెర్న్ అని మనం విన్నామే, దానికి అనుగుణముగానే ఇక్కడ బాబా చెప్తున్నారు, అయ్యో నాకేమీ తెలియదు సుమా, ఇప్పటిదాకా తెలుసును 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 అనుకునేది అజ్ఞానమే గాని జ్ఞానము కాదు అనే సత్యము తెలిసిన క్షణమే సర్వము తెలిసిపోయినట్టే లెక్క. అంటే మనము అక్షరాభ్యాసం చేసి పిహెచ్డీలు చదివి ప్రతి జన్మలోనూ చదివి 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 ఇంత జ్ఞానాన్ని సంపాదించామనుకుంటూ ఉన్నాం మనం, చిట్ట చివరికి వచ్చేటప్పటికి ఈ ఆత్మ నాకేమి తెలియదు సుమా, నిజంగా ఇదంతా పనికివాళ్ళని పరిజ్ఞానమే అని తెలుసుకోగానే దానికి సత్యము అంటే ఏమిటో జ్ఞానం అబ్బినట్లే. వాట్ డిడ్ ఇట్ నో, ఏమీ తెలియదు అని తెలుసుకుంది అనుకున్నాం, కానీ వారికి దానికి తెలిసినది అని ఓల్డ్ విషయాలు అవన్నీ అమరు వేసేస్తూ ఉంది. ఇన్ని పుస్తకాలు లైబ్రరీల నిండా పెట్టుకుంది, ఇవన్నీ చదివేశాను నేనని. మరి దానికి తెలిసింది ఏమిట? ఇట్ న్యూ దట్ ఇట్ డిడ్ నాట్ నో. దానికి చివరికి వచ్చినటువంటి జ్ఞానం ఏమిటి? నాకేమీ తెలియదు అనేటువంటి జ్ఞానోదయము చివరికి అయినది. దిస్ నాట్ నోయింగ్ ఆర్ ఇగ్నోరెన్స్ బికేమ్ ద మీడియం ఫర్ ది ఇన్ఫినిట్ అన్కాన్షియస్ నాలెడ్జ్ టు నో ఇట్ సెల్ఫ్. అపరిమితముగా అజ్ఞానములో అంటే చైతన్యము లేకుండా ఉన్నటువంటి పరిస్థితిలో ఉండే భగవంతుడు ఈ అజ్ఞానమును ఒక మాధ్యమముగా ఉపయోగించుకొని నేను సర్వము తెలిసినవాడని నేనే అనంత జ్ఞానమును అనే పరమసత్యమును గ్రహించగలుగుతాడు. మళ్ళీ చెప్పుకుందామండి, చైతన్యము లేనటువంటి భగవంతుడు, తనకేమీ తెలియదు అనుకున్న పరిస్థితిలో ఉన్న భగవంతుడు తన అజ్ఞానమునే మాధ్యమముగా ఉపయోగించుకొని నాకు సర్వము తెలుసును అనే సత్యాన్ని గ్రహించగలుగుతాడు. ఇదే ఈ సృష్టి యొక్క రహస్యము. ఇగ్నోరెన్స్ ఈ ద షాడో ఆఫ్ నాలెడ్జ్. సరే, సత్యం ఉన్నది, మరి అసత్యం అజ్ఞానం ఎక్కడిది? దీని నీడయే సత్యము యొక్క నీడయే అజ్ఞానం. అంటూ నో దీస్ లిమిట్లెస్ ఇగ్నోరెన్స్ యాజ్ ఇగ్నోరెన్స్ నాలెడ్జ్ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ ఇట్స్ ఇన్ఫినిట్ షాడో ఆఫ్ ఇన్ఫినిట్ ఇగ్నోరెన్స్ బికాస్ ఇన్ఫినిట్ ఇగ్నోరెన్స్ ఈజ్ ద మీడియం బై విచ్ ద ఇన్ఫినిట్ నాలెడ్జ్ నోస్ ఇట్ సెల్ఫ్.
ఇప్పుడు మన పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. ఉదాహరణకు కోటి సెంటర్ హనుమంతరావు గారు ఉన్నారు, వాళ్ళ మనవరాలు ఇండియాలో నలుగురు పిల్లల్ని స్కిల్ ఇండియాలో 100,000 రూపాయల స్కాలర్షిప్ ఎంపిక చేశారు. ఆ మనవరాలు ఒక అమ్మాయి, 3 మగపిల్లలు, 1 ఆడపిల్ల. ఆ ఆడపిల్ల ఒక సాఫ్ట్వేర్లో ఏదో రాసిందట, అది స్కిల్ ఇండియాకి సెలెక్ట్ అయ్యి మోడీ గారి చేతుల మీద వచ్చింది. అంటే మరి నీకు తెలిసిందంతా అజ్ఞానం చెబితే ఆ పిల్ల నమ్ముతుందా? ప్రపంచం అంతా గుర్తించినంతటి జ్ఞానము, కానీ ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు, ఇది అజ్ఞానమే, అది జ్ఞానము కాదు. ఎందుకని? మాయకు సంబంధించిన జ్ఞానం అది, కాబట్టి అది సత్యమైనటువంటి జ్ఞానము కాదు. కానీ ఇంతటి జ్ఞానము ఇది అజ్ఞానమే అని తెలుసుకుంటే వాడికి సత్యం తెలిసిపోయినట్టే. ఇది నిజమైన జ్ఞానము కాదు సుమా, ఇది అజ్ఞానమే అనే సత్యము గనక వాడు గ్రహించగలిగితే వాడు జ్ఞాని అయిపోయినట్లే. అంటే అజ్ఞానమును అజ్ఞానముగా గుర్తించగలగడమే మన జీవితము యొక్క గమ్యము, అజ్ఞానమును అజ్ఞానముగా గ్రహించడమే. ఎందుకని బాబా ఏమన్నారు, నీవు కొత్తగా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవలసినది ఏదీ లేదు, సర్వము నీలోనే ఉన్నది. కానీ నీకు తెలియదంటే ఆ విషయం, నేనేమీ నేర్చుకోనక్కర్లేదు, సర్వము నాలోనే ఉన్నది అని తెలియగానే నీవు జ్ఞాని అయిపోయినట్టే. 1,00,000 రూపాయలు నాన్న బ్యాంకులో వేసి ఆ చెక్ బుక్ జేబులో పెట్టి వెళ్ళాడు. ఇది మర్చిపోయాను నేను, టీకి డబ్బులు అడుగుతూ ఉన్నాను పక్కవాడిని. ఏ రోజైతే ఆ జేబులో ఒరే నీ 1,00,000 రూపాయలు ఉన్నాయి వెళ్ళి సంతకం పెడితే చాలు ఇచ్చేస్తారంటే కోటిశ్వరుడు అయిపోయాడే లేదా ఆ క్షణంలో. వాడు వాడినా వాడకపోయినా వాడు కోటిశ్వరుడే. అదే ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారు. సో ఇగ్నోరెన్స్ ఈజ్ ద షాడో ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పి మళ్ళీ అంటున్నారు, జ్ఞానము యొక్క నీడ. ఈ జ్ఞానము గురించి తెలుసుకోవాలంటే మొట్టమొదట నీడ గురించి తెలుసుకోవాలట, అప్పుడే ఈ అసలు వస్తువైన జ్ఞానము గురించి తెలుసుకుంటాడు. అందుచేత జ్ఞానమునకు అనంతమైన నీడ ఇదిగో ఈ మాయ. ఈ మాయలో పడి ఈదుకొని చిట్ట చివరి అంకమునకు చేరితే అప్పుడు సత్యమును మనము గ్రహించగలుగుతాము. ఈ అనంతమైన అజ్ఞానము ఈ సృష్టి అంతా కూడా ఒక మాధ్యమముగా ఉపయోగపడుతుందట ఆ సత్యమును గ్రహించడానికి. అంటే అనంతమైన జ్ఞానమును తెలుసుకోవడానికి మాధ్యమముగా ఉపయోగపడేదే ఈ అనంతమైన అజ్ఞానము. గాడ్ స్పీక్స్ పుస్తకం ఏమి రాశారు, ఇట్ ఈస్ డెడికేటెడ్ టు ది ఇల్యూజన్ దట్ సస్టెయిన్స్ రియాలిటీ అంకితంలో రాశారు బాబా. అంటే దాని అర్థం ఏమిటి, సత్యము మనుగడ సాగించడానికి ఈ మిథ్య అవసరమై ఉన్నది, దానికి నేను అంకితం ఇస్తూ ఉన్నాను ఈ పుస్తకాన్ని అన్నారు బాబా. సో దానికి ఒక ప్రయోజనము ఉన్నది. ఇది పనికిమాలి అని దాన్ని తీసి పడవేయడం ధర్మం కాదు. ఇది అంత అనుభవం పూర్తయిన తర్వాత ఇది కాదు అసలుది అని తెలుసుకోవడమే దీని యొక్క ప్రయోజనం. నాలెడ్జ్ ఈజ్ లైట్, ఇగ్నోరెన్స్ ఈజ్ డార్క్నెస్. బాబా అంటున్నారు అసలు జ్ఞానము ప్రకాశము, వెలుగునిచ్చేది. ఇగ్నోరెన్స్ ఈజ్ డార్క్నెస్, అజ్ఞానము చీకటి అంధకారము. టు ఎక్స్పీరియన్స్ లైట్ డార్క్నెస్ మస్ట్ బి ఎక్స్పీరియన్స్. అంచేత వెలుగు యొక్క విలువ తెలియాలంటే చీకటి అనుభవంలోకి రావాలి. ఉదాహరణకు మన భూగోళంలో కొన్ని ప్రాంతాల్లో 24 గంటలు వెలుగే ఉంటుంది, ఉత్తర ధ్రువము అలాంటి చోట రాత్రి ఉండదు. వాడికి అసలు పగలే చెయ్యాలే మనం ఏమైనా చెయ్యాలంటే, అంటే పగలు చేయడం ఏంటి మొత్తం పగలే కదా అంటాడు వాడు. ఎందుకని వాడికి రాత్రి అంటే ఏమీ కనిపించదని చీకటిగా ఉంటుందని ఆ సత్యం వాడికి తెలియదు. మనం చెప్పిన మాట వాడికి వింతగా ఉంటుంది. వాడికి ఈ పరిస్థితి రావాలంటే మన ఖండంలోకి తీసుకొచ్చి వదిలేయాలండి, సాయంత్రం 7 గంటలకు చీకటి పడి వాడికి ఏం కనిపించదు. ఇదేమిటి ఇలా అయిపోతుందంటే ఇలాగే ఉంటుంది నాయన, అందుకే మరి వెలుగుండగా చక్క పెట్టుకోవాలని చెప్పాము, నువ్వేమో విస్మరించేవు చీకటి వచ్చేస్తుంది అని. అంచేత బాబా ఏమంటున్నారు, ఆ వెలుగు యొక్క విలువ తెలియాలి అంటే చీకటి యొక్క అనుభవము తప్పనిసరి. ఎలాగైతే హాయిగా గాల్లో ఎగురుతూ ఉన్నటువంటి పక్షిని ఆహా ఎంత స్వేచ్ఛను అనుభవిస్తున్నావే నీవు అంటే, ఏమిటి స్వేచ్ఛ, ఏమిటి స్వేచ్ఛ అంటే అని అడుగుతుందట అది. కానీ ఒకసారి దాన్ని పంజరంలో గనక పెట్టి ఆ గొళ్ళెం వేసి వదిలేస్తే గిలగిల 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 కొట్టుకుని స్వేచ్ఛ కోసము రక్తం చిందిస్తుందట అది.
అలా కొన్నాళ్ళు ఆ బాధ అనుభవించాక అప్పుడు ఆ గొళ్ళని తీసేస్తే ఇంక నువ్వు చెప్పక్కర్లేదు, తెలిసిపోయింది నాకు స్వేచ్ఛ అంటే ఏమిటో, దాని విలువ ఏమిటో అని స్వానుభవముతో అది చెప్పగలుగుతుంది అన్నారు బాబా. అలాగే ఆ చీకటి యొక్క అనుభవము పూర్తిగా నీకు ఉన్నప్పుడే వెలుగు అనగానే అయ్యి అంత గొప్పదండి వెలుగు అనే జ్ఞానము మనకు సహజముగా అబ్బుతుంది. లైట్ ఈజ్ ట్రూ ఇంటర్నల్ ఎగ్జిస్టెంట్ అండ్ లైక్ వైజ్ డార్క్నెస్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇల్యూజరీ ఎక్స్టర్నల్ ఇల్యూజరీ ఎగ్జిస్టెంట్. బాబా ఏం చెప్తున్నారు, అసలైనటువంటి అనంత వ్యక్తిత్వము అస్తిత్వము అంటే ఉండడం, అస్తిత్వం అంటే అంతేగా, అసలు ఉండవలసిన పదార్థము ఆంతరికమైనదే. అంటే ఉదాహరణకు వీడి మనిషి చచ్చిపోయాడు అనుకునే దేహం అంతా కాల్చేస్తారు, అయినా వీడి ఆత్మ అది ఉనికి ఉన్నది. పోయింది ఇది, దేహం పోయింది కానీ లోపల పదార్థం మాత్రం ఉనికి ఉన్నది. అందుకని బాబా అంటున్నారు లోపల ఉన్న ప్రకాశము ఆ వెలుగు అదే నిజమైన అస్తిత్వము. కానీ బాహ్యముగా ఉన్నట్టుగా కనిపించేదంతా కూడా ఇది అబద్ధము, అజ్ఞానమునకు సంబంధించినది, చీకటికి సంబంధించినది. బాహ్యముగా ఉన్నట్టు కనిపించేదంతా కూడా తాత్కాలికము క్షణభంగురము అయినటువంటి అస్తిత్వం మాత్రమే. వెన్ దిస్ మీడియం ఆఫ్ ఎక్స్టర్నల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ యాజ్ ఇల్యూజరీ ఇట్ ఈజ్ నోన్ దట్ ఆల్ దట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఎ డ్రీమ్. ఈ బయట జరిగేదంతా చూస్తున్నాడు కానీ ఒకరోజు వస్తుందట, చిచి ఇది నిజమైంది కాదు సుమా అనేటువంటి ఆ జ్ఞానము రాగానే మరి ఇప్పటి వరకు ఎంత హడావుడి చేశాను నేను, మరి ఇదేమిటిదంతా స్వప్నము మాత్రమే, అది నిజము కాదు అనే సత్యం వాడు గ్రహించగలుగుతాడు. దెన్ ది ఎక్స్పీరియన్స్ బికమ్ దట్ నథింగ్ హ్యాస్ హ్యాపెండ్. ఆ కల్లోంచి లేచిన మనిషి, మనం ఉదాహరణ చెప్పుకున్నాం, ఎక్కడో గుమస్తాగా చేస్తూ ఉన్నాడు, వాడు పడుకున్నాడు, ఆ నిద్రలో వాడు చక్రవర్తి అయిపోయాడు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిపోయాడు అనుకుందాం. ప్రెసిడెంట్గా అయిపోయి అంతా హడావుడిగా ఉంది, దర్బార్ నడుస్తోంది, వేల మంది సేవకులు, వందలాది గదులు, ఇలా ఫారెన్ ట్రిప్ వెళ్ళాడు, అక్కడ పెద్ద విందు భోజనం జరుగుతూ ఉంది, ఆ విందు ఆరగిస్తూ ఉన్నాడు. పొద్దున్న 8 అయిపోయింది, వాడి పెళ్ళం వచ్చి, నాన్న లే నీ ఉద్యోగం ఊడిపోతుంది అని కల్లోకి దూరి చెప్పింది అనుకోండి. ఒకవేళ దూరగలిగితే ఏమిటి కలంటావు పిచ్చిదానా, చూడు ఈ మంది మార్బలం చూడు, నాకు జరుగుతున్న ఈ వైభవం చూడు అని అంటాడు వాడు. కానీ ఆ మొహం మీద 4 నీళ్లు చిలకరిస్తే అప్పుడు వాడు లేచి కూర్చుంటాడు, అమ్మ నిజమే ఇదంతా కలసమా, ఇప్పుడు దాకా ఇదంతా నిజమనుకున్నాను, నేను ప్రెసిడెంట్ అవ్వలేదు, బంగళా లేదు, ఈ ఐశ్వర్యం లేదు, ఈ సంపదలు లేవు, ఇవేవీ లేవు, ఇదంతా ఉట్టి భ్రమ, ఏమీ జరగలేదు, పడుకున్నవాళ్ళు పడుకున్నట్టే ఉన్నాను, ఇప్పుడు లేచాను అంతే అనే అనుభవము ఎలాగైతే వస్తుందో బాబా అంటున్నారు, ఇంత ప్రయాస ఆయాసం పడిన తరువాత ఇదంతా వట్టిది అని తెలుసుకున్నాక అసలు ఏమి జరగలేదు, ఇది అంత ఎంత ఆడవాడు పడిపోయింది నేను అనుకుంటా, ఇదేది కూడా జరగలేదు అని తెలుసుకోగలుగుతాడు. దిస్ హ్యాస్ నాట్ హ్యాపెన్, నథింగ్ హ్యాపెన్, నిన్న జరగలేదు, ఈవేళ జరగడం లేదు, ఎల్లుడు జరగదు, ఇదంతా ఉట్టిది, అబద్ధం ఇదంతా. బట్ దిస్ నాలెడ్జ్ కెన్ ఓన్లీ బి గెయిన్ బై ఎక్స్పీరియన్సింగ్ ఇగ్నోరెన్స్. కానీ ఇది ఎప్పుడు తెలుస్తుంది, ఈ కళ యొక్క అనుభవము పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది వాడికి, అప్పటిదాకా తెలియదు. టు హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రియలైజేషన్ దట్ నథింగ్ హ్యాస్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్, నథింగ్ హ్యాపెన్స్ ఎట్ ప్రెజెంట్ అండ్ దట్ నథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ ది ఫ్యూచర్, ది అన్కాన్షియస్ అండ్ అన్లిమిటెడ్ నాలెడ్జ్ హ్యాస్ టు పాస్ త్రూ ఎక్స్టర్నల్ ఇల్యూజరీ ఎగ్జిస్టెన్స్ దట్ ఈస్ డార్క్నెస్. అంచేత ఇటువంటి సత్యమును గ్రహించి, ఏ సత్యం అది, ఇదివరకు ఏమి జరగలేదు, వర్తమానంలో ఏమీ జరుగుతూ లేదు, భవిష్యత్తులో ఏదీ జరగదు అనే సత్యము తెలుసుకోవాలి అంటే చైతన్యము లేనిటువంటి అపరిమితమైన జ్ఞానము తప్పనిసరిగా ఈ చీకటి గుండా ప్రయాణించి తీరవలసినదే, అప్పుడే ఆ సత్యము ఎరుక కలుగుతుంది. ఇన్ ది ఎండ్ బై పాసింగ్ త్రూ ఇన్ఫినిట్ డార్క్నెస్ దిస్ ఇన్ఫినిట్ నాలెడ్జ్ నోస్ దట్ ఇట్ ఈస్ ఇన్ఫినిట్, ఇట్ నోస్ ఇట్ సెల్ఫ్ టు బి ఇన్ఫినిట్ ఇన్ ఎవ్రీథింగ్ యాజ్ ఇన్ఫినిట్ లైట్. ఈ గమ్యము చేరాక ఇలా చూసుకుంటుందట, తనకేస్తాను ఏది ఈ అనంతమైనటువంటి
అస్తిత్వం. ఇలా చూసుకొని నేను అనంతుడను, ఉన్నది నేనొక్కడిని, నేను అనంత పరమ సత్యమును అని తెలుసుకోగలుగుతాడు. తానే ప్రకాశముగా విశ్వమంతా వ్యాపించిన వాడను తానే అని తెలుసుకోగలుగుతాడు. ద జిస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ దట్ ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఈజ్ ద ట్రూత్ అండ్ ఇగ్నోరెన్స్ ఈజ్ ఇట్స్ డ్రీమ్. దీన్ని ఒక మాటలో చెప్పాలి అంటే సారాంశముగా అనంత జ్ఞానము సత్యమైనటువంటిది, నిజమైన అస్తిత్వం. అజ్ఞానము అంటే అనంతమైన మిథ్యా అస్తిత్వము, అది స్వప్నము లాంటిది. సత్యం అది, స్వప్నము ఇది. సత్యము అసలు వస్తువు, అసత్యమైన వస్తువు ఏది? ఇదిగో మిథ్య. దిస్ డ్రీమ్ ఆఫ్ నాలెడ్జ్ నాట్ నోయింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద క్రియేషన్. అంచేత ఈ సత్యము నాకేమీ తెలియదు నాకేమీ తెలియదు అనుకుంటూ స్వప్నావస్థలో గడపడమునే సృష్టి అంటారు. ఈ సృష్టి అంతా ఏమిటయ్యా అంటారు, ఈ ఐదు గోళాలున్నాయి, ఆరు మహాసముద్రాలున్నాయి అని మనం అనుకుంటూ ఉన్నామే, ఇదంతా ఏమిటిట? ఆ సత్యము తనకేమీ తెలియదు అనుకుంటూ గడుపుతూ ఉన్నటువంటిది, ఈ అనుభవము పొందుతూ ఉన్నదే దీనినే సృష్టి. ఇన్ ద వెరీ బిగినింగ్ దిస్ అన్కాన్షియస్ నాలెడ్జ్ డ్రీమ్. మొట్టమొదట్లోనే అంటే సృష్టికి ప్రారంభమునకు ముందు ఈ చైతన్యము లేనటువంటి జ్ఞానము కదా, అప్పుడు పరిస్థితి అది కలగనడం ప్రారంభించింది. ఇట్ డ్రీమ్స్ ద డ్రీమ్ ఫస్ట్ డ్రీమ్ ఇన్ అండ్ ఆఫ్ ద ఫస్ట్ ఫామ్. మొట్టమొదట కలయేమనుకుందట, నేను వాయును అని కలగందట, అది మొట్టమొదటి కల. వెన్ దిస్ డ్రీమ్ ఇస్ ఓవర్ ది ఇంప్రెషన్స్ గ్యాదర్డ్ ఇన్ దట్ ఫామ్ రిమైన్ విచ్ మేక్స్ ఇగ్నోరెన్స్ డ్రీమ్ ద నెక్స్ట్ డ్రీమ్ ఆఫ్ అనదర్ ఫామ్. సో ఆ రూపాన్ని వదిలించుకుంది, వదిలించుకోగానే దానిలో కాచి వడబోసినట్టుగా ఆ సంస్కారాలు దీన్ని కూడా అంటుకున్నాయి. ఈ సంస్కారముల కారణంగా తర్వాత కలను ఖండం మొదలుపెట్టింది. ఏమిటా కల? రెండవ రూపము, రాతి రూపము. అండ్ దస్ క్రియేషన్ గోస్ ఆన్ అండ్ ఆన్. సో ఈ అజ్ఞానము పేరుకుపోతూ ఉండడముగా ఈ స్వప్నము అనంతముగా కొనసాగుతూనే ఒక రూపము తర్వాత మరొక రూపము దాలుస్తూ ఉంటుంది. ద స్టేట్ ఆఫ్ ఇన్ఫినిట్ డ్రీమ్ లాస్ యాజ్ లాంగ్ యాజ్ ది ఇంప్రెషన్స్ ఆర్ దేర్. ఇది ప్రోగు చేసుకున్న సంస్కారముల నిలవ ఆత్మ యొక్క చైతన్యము వెంట ఉన్నంత కాలము ఈ స్వప్నము కొనసాగుతూ ఉండవలసినదే. ఎక్కడుంటాయి ఈ సంస్కారములు? మనసులో ఉంటాయి. ఈ స్టోర్ రూమ్ మనస్సు, మనం డిపాజిట్ బ్యాంకులో వేస్తాము సేవింగ్స్ బ్యాంక్ అని, అలాగే ఈ మనసులో ఈ సంస్కారములన్నీ నిలవ ఉంటూ ఉంటాయి, స్టోర్ రూమ్. అల్టిమేట్లీ వెన్ ఆల్ సంస్కారాస్ ఆర్ ఎనిహిలేటెడ్ దెన్ ఆల్ డ్రీమింగ్ స్టాప్స్. చివరికి అన్ని సంస్కారములు తొలగిపోయినప్పుడు ఈ స్వప్నం ఆగిపోతుంది. ఆ స్థితిని ఏమంటారండి? అన్ని సంస్కారములు తొలగిపోయిన స్థితిని నిర్వాణము అంటారు. అందుకే బౌద్ధ విశ్వాసములో దీనినే గమ్యముగా పేర్కొంటూ ఉంటారు వాళ్ళు. అంటే సంస్కారములు అన్నీ సమసిపోవడం. కానీ బాబా ఏమని చేశారు ఈ అవతారములో? నిర్వికల్ప అది గమ్యము అన్నారు. అంటే దీని తర్వాత నేనే భగవంతుడను అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడే అది గమ్యం అవుతుంది అన్నారు. అయితే ఆ రెండు పక్క పక్కనే ఉంటాయి, సహజముగా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది. అందుచేత పెద్ద ఆందోళన చెందవలసిన అవసరం లేదు అన్నారు. దెన్ ఆల్ డ్రీమింగ్ స్టాప్. ఈ నిర్వాణ స్థితిని పొందగానే స్వప్నము ఆగిపోతుంది. బట్ ఓన్లీ ఆఫ్టర్ ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఇస్ పాస్డ్ త్రూ ద ఛానల్ ఆఫ్ ఇన్ఫినిట్ ఇగ్నోరెన్స్. మనం ఆ ఆత్మ వెనక్కి ఇలా చూస్తే ఏం కనపడుతుంది? అనంతమైన అజ్ఞానముకుండా ప్రయాణము చేసి 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 ఈ ఆత్మ అలిసిపోయినప్పుడు మాత్రమే ఇదిగో ఈ గమ్యానికి చేరుకుందడి. సో అంత ప్రయాణం అది చేసి వచ్చిన తర్వాత గమ్యము చేరు. దెన్ నిర్వికల్ప నాలెడ్జ్ ఎక్స్పీరియన్సెస్ ఇట్ సెల్ఫ్. అప్పుడు నిర్వికల్ప దశలోకి వెళ్ళగానే ఈ జ్ఞానము తన అనంత జ్ఞానము అనే స్థితిని అనుభవంలోకి తెచ్చుకుంటుంది. అది ఇట్ ఎక్స్పీరియన్సెస్ దట్ ఇట్ ఈజ్ ఇన్ఫినిట్ నాలెడ్జ్ అండ్ నోస్ దట్ నథింగ్ ఎవర్ ఎగ్జిస్టెడ్ ఎక్సెప్ట్ ఇట్ సెల్ఫ్. అంచేత అప్పుడు ఏమనుకుంటుందట? నేనే అనంత జ్ఞానము, ఇదంతా ఉట్టి చెత్త, ఇదంతా నిజం అనుకున్నాను నేను ఇప్పుడు దాకా, అసలు నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఉన్నది నేనొక్కడినే, అనంత అస్తిత్వమును నేనే,
నేను తప్ప మరి అన్యం ఏదీ కూడా నిజానికి లేనేలేదు అనేటువంటి అనుభవమును అది పొందుతుంది. సో ఇన్ ద బిగినింగ్ ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఈజ్ టు బి థాట్ ఆఫ్ యాజ్ నాట్ నోయింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఆల్ ఇమాజినేషన్ అండ్ ఇన్ ఇట్స్ ఆరిజిన్ ఇట్ ఈజ్ ఇన్ఫినిట్. మళ్ళీ వెనక్కి వస్తున్నారు బాబా. అందుచేత ఆరంభములో ఈ అనంతమైన జ్ఞానమే మొదలుపెట్టింది ప్రయాణం. ఆ అనంతమైన జ్ఞానమును మనం ఎలా ఊహించుకోవాలట? దానికి ఏమీ తెలియదు పాపం, ఆ పరిస్థితిలో ఉంది. ఈగ ఇల్లు అలుగుతూ అలుగుతూ పేరు మర్చిపోయింది అనుకుంటామే, అలాగూ తన స్థితి ఏమిటో తనకున్న శక్తి సామర్థ్యాలు ఏమిటో తెలియకుండా అయిపోయింది అది. అండ్ ఇన్ ఇట్స్ ఆరిజిన్ ఇట్ ఈజ్ ఇన్ఫినిట్. కానీ మొట్టమొదటి నుంచి ఇది అనంతమైనదే, అది మర్చిపోకూడదు మనం. వెన్ క్రియేషన్ బిగిన్స్ దిస్ థింకింగ్ ఆఫ్ ఇన్ఫినిట్ నాలెడ్జ్ దట్ ఇట్ డస్ నాట్ నో ఈజ్ ఇమాజినేషన్ ఇట్ సెల్ఫ్. చాలా లోతుగా వెళ్తున్నారు బాబా ఇక్కడ చెప్తున్నారు. సృష్టి ఆరంభమైనప్పుడు జాగ్రత్తగా విశ్లేషణ చేసి గనక మనం చూస్తే అనంత జ్ఞానము ఏమని ఆలోచిస్తూ ఉంటుందట? నాకేమీ తెలియదు సుమా, నాకేమీ తెలియదు సుమా అనే ఆలోచన చెయ్యగానే మనం ఏం చెప్పొచ్చు? అది ఊహ మాత్రమే, నిజానికి దానికి సర్వమో తెలుసు, కానీ అది కల్పన, అది ఊహించుకుంటోంది నిజము కాని పరిస్థితిని. ఏమనుకుంటోంది అది? నాకేమీ తెలియదు. అక్కడే పుట్టింది ఊహ అంటున్నారు బాబా. భగవంతుని ఊహ పుట్టింది ఎక్కడ? మొట్టమొదట్లో నాకేమీ తెలియదు అనుకునే పరిస్థితిని ఊహించుకుంది కదా, అది ఊహకు ఆరంభము. జహా కల్పన ఆ పాఠం చూడండి, అక్కడ మొదలైంది అనమాట. ద ఒరిజినల్ ఇమాజినేషన్ ఈజ్ ద రూట్ అండ్ సీడ్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఇల్లూజరి ఎగ్జిస్టెన్స్ విచ్ ఈజ్ ఇన్ఫినిట్ ఇగ్నోరెన్స్. అనంత అజ్ఞానమునకు మూలము వేరు ఇక్కడే మొదలైంది. భగవంతుడికి వచ్చిన మొట్టమొదటి ఊహ నుంచే అనంతమైన ఈ ఊహ పుట్టుకొచ్చింది. అండ్ దిస్ ఇన్ఫినిట్ ఇమాజినేషన్ రిజల్ట్స్ ఇన్ నెంబర్లెస్ లిమిటెడ్ ఎక్స్టర్నల్ ఇల్యూజరీ ఎక్స్పీరియన్సెస్. అలాగే భగవంతుడు అనంతుడు కాబట్టి ఆయన చేసిన అనంతమైన ఊహ కారణముగా ఆయనలోని భాగాలైన బిందువులు వాటికి కూడా పరిమితమైన ఊహ, ఎవరికి వాడికి ఏ బిందువుకి ఆ బిందువుకి ఈ ఊహ తయారయ్యి. ఇది చాలా కొంచెం లోతుగా వెళ్ళి చెబుతూ ఉన్నారు బాబా. మనం అంత ప్రయత్నము కృషి చేయకపోతే కూడా వెళ్ళలేము. మళ్ళీ రిపీట్ చేయమంటే చేస్తానండి అయ్యా. అర్థం అవడానికి ఇబ్బంది ఉంది అంటే మళ్ళీ మరొక్కసారి నాలెడ్జ్ అండ్ ఇగ్నోరెన్స్, జ్ఞానము అజ్ఞానము. బాబా చెప్పిన మాటల సారాంశం ఏమిటంటే అసలైన అస్తిత్వము కలిగినది జ్ఞానము మాత్రమే, దాని నీడ అజ్ఞానము. అంటే అసలు వస్తువు వెళ్ళిపోతే ఇది ఉండదు నీడ. కాబట్టి నికరమైనటువంటి అస్తిత్వము కలిగినది అసలు వస్తువే కానీ నీడ కాదు. అది బాబా చెప్తున్న సారాంశం. ఇంకా ఏముంటున్నారంటే బాబా, అసలు వెలుగు జ్ఞానము, చీకటి అజ్ఞానము. అంటే జ్ఞానమును వెలుగుతో పోల్చారు, అజ్ఞానమును చీకటితో పోల్చారు. వెలుగు యొక్క విలువ తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా చీకటిని అనుభవించి తీరవలసినదే. మనం ఉదాహరణ కూడా చెప్పుకున్నాం, కొన్ని ప్రాంతాల్లో గోళంలో భూగోళంలో అసలు సూర్యుడే ఉంటాడు, చీకటి ఉండదు వాడికి. వాడికి మనం చెబుతాం సాయంత్రం అవగానే మేము పడుకుంటాం ఇవన్నీ కట్టేసి పగలే కనపడుతుంది, రాత్రి కనపడదు కదా అంటే ఎందుకు కనపడదు అంటాడు వాడు. ఎందుకని వాడికి అసలు చీకటి అనేటువంటిది అనుభవంలోకి లేదు వాడికి. వాడిని మన ప్రాంతంగా తీసుకొచ్చి చూపెడితే అప్పుడు వాడికి తెలుస్తుంది. వెలుగు మీద ఇంకా ఎక్కువ విలువ తెలుస్తుంది వాడికి. ఎందుకని చీకటి అనగానే ఓహో సాయంత్రం ఏడైతే సూర్యుడు ఉండడన్నమాట, కాబట్టి మనం ఈ లోగాని ఇవన్నీ చక్కపెట్టేసుకోవాలి అని దాని విలువ మరింత ఎక్కువగా గుర్తించగలుగుతాడు. అందుకని బాబా ఏమంటున్నారు, వెలుగు యొక్క విలువ తెలియాలంటే తప్పనిసరిగా చీకటి యొక్క అనుభవమును పొంది తీరవలసినదే. అందుకని సత్యమైనటువంటి ఆ జ్ఞానము దాని విలువ తెలియాలి అంటే అజ్ఞానము గుండా ఆత్మ ప్రయాణించి తీరవలసినదే. ఇక్కడ తీసుకొచ్చారు బాబా. అంచేత ఇది అజ్ఞానమైనటువంటి ఈ సృష్టి, ఈ సృష్టి పూర్తిగా మనం ప్రయాణించి గమ్యము చేరినప్పుడే సత్యమును మనము ఎరుకపరచుకోగలము.
ఇంకా ఏం చెప్పారు, సృష్టి ప్రారంభము కాక పూర్వము అనంతుడైన భగవంతుడు కలగన్నట్ట. ఆ కళ ఈ సృష్టి అన్నారు బాబా. ఆ కళ నుంచి బయటపడగానే చిచి ఇదేమి జరగలేదు అసలు, ఇది నిన్న చాలా ఆయాసపడ్డాను ఏమి లేదు ఇది అంతా అబద్ధం, ఈరోజు చాలా ఆయాసపడ్డాను ఇది అబద్ధం, ఇల్లు ఏమైపోతుందో అని బుర్ర కొట్టుకున్నాను అది అబద్ధం, అసలు ఏమీ జరగలేదు, నేను రాత్రి పడుకున్నాను ఇప్పుడు లేచాను అంతే, ఇదంతా ఏమిటో అయిపోయినట్టుగా గాబరా పడిపోయాను నేను అని, అసలు ఏమీ జరగలేదు అని తెలుసుకోవడం ఎప్పుడు జరుగుతుంది, ఈ స్వప్నము నుంచి వీడి బయటకు వచ్చినప్పుడే తెలుస్తుంది ఇది. ఆ స్వప్నము నుంచి బయటకు ఎప్పుడు వస్తాము, మన సంస్కారములు పూర్తిగా తొలగిపోయినప్పుడే అది వీలవుతుంది. మన సంస్కారములు ఏ విధముగా స్టాక్ ఉన్నాయి అనే దానిని బట్టి మన కళ యొక్క తీరు మారుతూ ఉంటుంది. మొట్టమొదట నేను వాయువుని అనే కలగన్నాను, తర్వాత నేను రాయిని అనే కలగన్నాను, తర్వాత వృక్షమును అనే కలగన్నాను, తర్వాత క్రిమి చేప పక్షి జంతువు మానవుడిని అనే కలగంటూ ఉన్నాను ఇప్పుడు కదా. ఈ సంస్కారములన్నీ సమసిపోగానే దానిని నిర్వాణ స్థితి అన్నాం మనం, అక్కడి చేరుకుంటాడు. తర్వాత నిర్వికల్ప అనే స్థితికి చేరుకుంటాడు. అప్పుడు అతని అనుభవం ఎలా ఉంటుంది, ఉన్నది నేనొక్కడినే, అన్యము లేనే లేదు, ఈ స్వప్నమంతా పుట్టి అసత్యము, నిజానికి నేను రాయినవ్వలేరు, చెట్టునవ్వలేరు, పక్షినవ్వలేరు, జంతువునవ్వలేదు, మానవుని అవ్వలేదు, ఇదంతా నా కలలో మిథ్యానుభూతి మాత్రమే, నేను చైతన్యము లేని భగవంతుణ్ణి ఇలా లే కళ్ళు నలుపుకొని మెలుపు వచ్చింది అంతే ఇప్పుడు అనుకుంటాడు అతను. అంచేత బాబా ఏమంటున్నారు, బాహ్యముగా నీకు ఉన్నట్లుగా కనిపించేదంతా అసత్యమైన అస్తిత్వం, అసలు లోపల ఉన్నదే నిజమైన అస్తిత్వము. సృష్టి ప్రారంభము కాక పూర్వము అనంత సత్యము అనంత జ్ఞానము అయినటువంటి భగవంతుడు నాకేమీ తెలియటం లేదు, ఏమీ తెలియకుండా అయిపోయాడు. అది నిజమా? నిజం కాదు, అతను సర్వము తెలిసినవాడే, కాబట్టి దానిని ఊహ అన్నారు బాబా. భగవంతుడి మొట్టమొదటి ఊహ నాకేమీ తెలియదు. When creation begins, this thinking of infinite knowledge that it does not know is imagination itself. ఈ ఊహ నుంచే ఈ సృష్టి అంతా ఆరంభమైన. అంచేతే గాడ్ స్పీక్స్ పుస్తకంలో ఈ సృష్టికి పెద్ద హెడ్డింగ్ ఏంటంటే గాడ్స్ క్రియేటివ్ ఇమాజినేషన్, అసలు భగవంతుని యొక్క సృజనాత్మకమైనటువంటి సృష్టి. ఆయన అద్భుతమైనటువంటి కళాకారుడు కదా, ఇంత అద్భుతంగా ఊహ చేశాడు అనమాట ఆయన. ఇన్ని చెట్లు, ఇన్ని రాళ్ళు, ఇన్ని క్రిములు, ఇన్ని పక్షులు, ఇన్ని చేపలు, ఇన్ని జంతువులు, అంటే ఒక పెయింటింగ్ లాగా వేసి పారేశాడు ఆయన అంతే ఈ సృష్టిని. ది ఒరిజినల్ ఇమాజినేషన్ ఈజ్ ద రూట్ అండ్ సీడ్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఇల్లూజరీ ఎగ్జిస్టెన్స్ విచ్ ఈజ్ ఇన్ఫినిట్ ఇగ్నోరెన్స్. అనంత అజ్ఞానమే ఈ సృష్టి అని మనం అనుకుంటూ ఉన్నాం. భగవంతుడు చేసిన మొట్టమొదటి ఊహయే ఈ సృష్టికి మూలాధారం, దాని నుంచే వచ్చింది విస్తృతంగా ఇదంతా. అండ్ దిస్ ఇన్ఫినిట్ ఇమాజినేషన్ రిజల్ట్స్ ఇన్ నెంబర్లెస్ లిమిటెడ్ ఎక్స్టర్నల్ ఇల్లూజరీ ఎక్స్పీరియన్సెస్. భగవంతుడు అనేటువంటి ఈ అనంతమైన ఆత్మలో అనేక జీవాత్మలు, మిలియన్స్ 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 కోట్ల 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 ఆత్మలున్నాయి. మరి భగవంతుడు ఊహ చేస్తూ ఉంటే ఇవి కూడా పరిమిత స్థాయిలో ఒక్కొక్క వ్యక్తి ప్రత్యేకమైన ఊహ నడుస్తూ ఉంటుంది. ఒక జీవాత్మకు ఒక ఊహ, ఇంకొక జీవాత్మకు ఇంకొక ఊహ నడుతున్నా, ఊహ వేరు మీ ఊహ వేరు మీ ఊహ వేరు, ఎవరికి వాడిగే, వ్యక్తి ప్రత్యేకము, ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి ప్రత్యేకం. దిస్ లిమిటెడ్ ఇమాజినేషన్ దో కెన్ నెవర్ రీచ్ ది అన్లిమిటెడ్ ఇమాజినేషన్, టు అటైన్ ది అన్లిమిటెడ్ ఇట్ హ్యాస్ టు బ్రేక్ ఇట్ సెల్ఫ్ డౌన్ విచ్ ఇట్ కెనట్ డూ. అంచేత పరిమితమైనటువంటి ఊహ అయినా, భగవంతుని అనంతమైన ఊహ అయినా, వాటిని వాడు బయటపడేయాలి వాడిని ఆ ఊహ నుంచి, కానీ వాటిలంతటవి అవి వదిలించుకోలేవు ఆ ఊహని, ఎవడో ఒకటి సహాయం అవసరమే. ఇన్ఫినిట్ ఇమాజినేషన్ ఎగ్జిస్ట్ సైడ్ బై సైడ్ విత్ ఈచ్ లిమిటెడ్ ఇమాజినేషన్ అండ్ ఇట్ డస్ నాట్ బ్రేక్ డౌన్. లిమిట్ కెనాట్ బ్రేక్ లిమిట్ బై ది ఇమాజినేషన్ ది ఇన్ఫినిట్ ఇమాజినేషన్ ద లిమిటెడ్ ఇమాజినేషన్ బికమ్స్ ఫర్మ్ అండ్ ఫిక్స్డ్ అండ్ టు బ్రేక్ డౌన్ దిస్ లిమిట్ సమ్ అదర్ మీన్ ఆర్ రిక్వైర్డ్. అదే బాబా చెప్తున్నారు, ఎవడి ఊహ వాడికి చాలా గట్టిగా కొబ్బరికాయకి పైపింక్ ఎలా ఉంది అలాగా వీడు జన్మ జన్మలు జన్మ జన్మలుగా అది దృఢమైపోయింది.
అది పగల కొట్టాలంటే ఆ కొబ్బరికాయ ఎక్కి తరంగారు బయట నుంచి ఎవడో వచ్చి పెట్టి కొట్టాలి. ఓ పెద్ద రాయి పెట్టో కత్తి పెట్టో కొడితేనే పగులుతుంది అది. సో బాహ్యమైనటువంటి సహాయం అవసరమై ఉంటుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, హౌ ది లిమిట్స్ ఆర్ క్రియేటెడ్ అండ్ బ్రోకెన్ డౌన్, టేక్ ద ఓషన్. బాబా ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నారు. ఒక సముద్రం తీసుకుందాం, అండ్ ద స్టార్ ఆఫ్ ఇట్స్ వేవ్స్. ఆ సముద్రంలో కెరటాలను తీసుకుందాం. ద బియాండ్ బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ వాజ్ అన్రఫుల్డ్ ఓషన్ వేర్ అబ్సల్యూట్ పీస్ అండ్ క్వయట్ రీండ్. పరాత్పర పరబ్రహ్మ స్థితిలో ఉన్న భగవంతుణ్ణి మనం ఊహించుకుంటే చిన్న అల కూడా లేనటువంటి నిశ్చలమైన నిర్మలమైన మహాసముద్రం అది. బట్ ది ఇన్స్టెంట్ దట్ ఓషన్ న్యూ దట్ ఇట్ వాజ్ పీస్ఫుల్ అండ్ సైలెంట్, ఇన్స్టెంటేనియస్లీ మూమెంట్ స్టర్డ్ అండ్ వాజ్ క్రియేటెడ్ విదిన్ ఇట్. కానీ మనం ఆ గాడ్ స్పీచ్ లో చదువుకున్నాం కదా, ఆ ప్రథమ ప్రేరణ నేనెవరిని అని ప్రారంభం అవగానే దానిలో అలజడి మొదలయ్యింది. మొదలయ్యి అనేకమైన కెరటాలు బిందువులు వచ్చాయి దాని నుంచి. దిస్ మూమెంట్ గేవ్ రైజ్ టు బిగ్ అండ్ స్మాల్ బబుల్స్ విద్ ఇన్ ద ఓషన్, అండ్ ఎవ్రీ బబుల్ కవర్డ్ ఎ లిటిల్ వాటర్ విచ్ టర్న్ ఇన్ టు డ్రాప్స్ దట్ ఫర్ గాడ్ ద ఓషన్. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం వినాలి. ఈ కెరటాలు రాగానే ప్రతి కెరటం నుంచి అసంఖ్యాకమైన బిందువులు డ్రాప్స్ వచ్చాయి. ఆ డ్రాప్ ఆకారం నిర్మాణం ఎలా ఉంటుంది అది చెప్తున్నారు బాబా. ఎలా ఉంటుంది, చుట్టూ చుట్టూ సర్కంఫరెన్స్ వాటర్ ఉంటుంది కదా ఆ బిందువుకి, అది గుర్తుపెట్టుకోవాలి మనం. సో అది ఏమనుకుంటుంది, నేను సముద్రం అనేటువంటి సత్యాన్ని మర్చిపోయి నేను బిందువును, నా పక్క ఇదొక బిందువు, ఈ పక్క ఇదొక బిందువు, ఆ పక్క అదొక బిందువు అనుకుంటుంది. నేను మహాసముద్రమును అనే పరిస్థితిని అది విస్మరించింది పూర్తిగా. ఆఫ్టర్ సైకిల్స్ అండ్ సైకిల్ వెన్ ద బబుల్ ఫైనలీ బస్ట్ ద డ్రాప్ న్యూ దట్ దేవర్ ది ఓషన్ అండ్ సా దట్ ఇన్ ద ఓషన్ దేవర్ ఇన్యూమరబుల్ అదర్ బబుల్. అది మళ్ళీ తిరిగి సముద్రంలో పడిపోయింది అనుకుని నువ్వు ఎవరితివే అని అడిగితే నేను సముద్రాన్ని చెబుతుంది, అది నేను బిందువును అనదది. సో ఇట్ కెన్ బి అండర్స్టూడ్ దట్ ద మూమెంట్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ లిమిటింగ్ ది ఓషన్ యాజ్ వెల్ యాజ్ ఫర్ బ్రేకింగ్ డౌన్ ది లిమిట్స్. అది బబుల్ ఇక్కడ బాబా రహస్యం చెప్తున్నారు. సముద్రములో ఏర్పడిన అలజడి కదలిక దానివల్లే అనంతము ఏకం అయిన ఆ సముద్రము నేను బిందువును నేను బిందువును అసంఖ్యాకమైనటువంటి వేర్పాటు వాదమును సంతరించుకున్నది. కానీ ఆ బిందువు యొక్క రూపమే ముక్కలవగానే మళ్ళీ నేను ఏకం నేను మహాసముద్రమును అని చెప్పగలుగుతూ ఉన్నది. అవునా కదా, ఇది కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచించాలని బాబా ఒక లాజిక్ చెబుతూ ఉన్నారు. ఆ సముద్రములో కదలిక ఏర్పడడం వలన ఆ నీరు ఇలా గుండ్రముగా తయారై దానికి ఒక రూపం వచ్చి సముద్రము నుంచి తాను వేరు అనే వేర్పాటు భావము దానికి కలిగినది. బట్ ఇట్ వాజ్ ది ఎయిర్ దట్ గేవ్ రైజ్ టు బోత్ దీస్ కండిషన్. ఆ బిందువు లోపల గాలి జ్వరబడి దానికి ఒక ఆకారము వచ్చేలా చేసింది. ఆ నీరు నీరులా కాకుండా పలుచగా ఇలాగ ఉపరితలం దాని చుట్టూ సర్కంఫరెన్స్ చుట్టూ అవడం వల్ల ఒక ఆకారం దానికి వచ్చింది. గుండ్రము మధ్యలో వాయువు, ఆ వాయువే ఒత్తిడి ఎక్కువ చేసినప్పుడు బుడగ పగిలిపోయి అది సముద్రంలో కలిసిపోయింది. సో వాయువే బిందువు ఏర్పడడానికి బిందువు లీనమైపోవడానికి కారణమయ్యింది. అండ్ ఇట్ ఈస్ సెడ్ బై ద డ్రాప్ హూ బికమ్స్ ఓషన్, ఏ బిందువు అయితే మహాసముద్రముగా అయినదో ఎవరు, తొలి ఆత్మ మొట్టమొదటి ఆత్మ మిశ్వ సికెన్ అవతార పురుషుడు ఆయన ఏం చెప్పాట, ఎయిర్ ఇస్ ద లింక్ బిట్వీన్ అన్లిమిటెడ్ అండ్ ద లిమిటెడ్, అపరిమితమైన పరిస్థితికి అతి పరిమితమైన పరిస్థితికి మధ్య లింకు ఈ వాయువే. అండ్ దిస్ మీడియం ఆఫ్ ఎయిర్ కెన్ బి సెట్ బి లవ్, ఈ మాధ్యమమునే ప్రేమ. చూడండి, అపరిమితుడికి పరిమితుడికి ఈ సంబంధము నెరపేది ప్రేమ. Thus the air, by creating movement, makes the ocean knows its own existence. So, నిశ్చలమైనటువంటి అనంత మహాసాగరములో ఈ వాయువు పెద్ద కదలికను అలజడిని సృష్టించి ఆ సముద్రము ఎవరు, చైతన్యము లేని భగవంతుడు తాను చైతన్యపూర్వకముగా భగవంతుడు అని తెలుసుకునేలా సహాయపడింది ఆ వాయువే. టు నో ఎయిర్ క్రియేట్స్ బబుల్స్ ఇన్ ది ఓషన్ అండ్ బై లవ్ దెన్ బ్రేక్స్ డౌన్ దేర్ లిమిట్స్.
అంచేత ఈ మొట్టమొదట గాలి ద్వారా బిందువుకు రూపము సృష్టించి తర్వాత ప్రేమ ద్వారా ఆ బిందువు యొక్క పరిమితులను నాశనం చేసిందట. బై బ్రేకింగ్ డౌన్ ద లిమిట్ ఎయిర్ మేక్స్ ద ఓషన్ అవేర్ దట్ ఇట్ ఈస్ ద ఓషన్ ఆఫ్ లవ్ అండ్ నాలెడ్జ్. అంటే ఇక్కడ బాబా చెప్పేదాని యొక్క సారాంశం ఏమిటి, సముద్రము పైన గాల్లో తేలుతూ ఉన్న బిందువు ఈ రెండిటికి తేడా ఏమిటి, సముద్రము అంతా ఒకే మాదిరిగా యూనిఫార్మ్ గా ఉన్నది కానీ బిందువు ఒక్కొక్క పరిమితమైన ఆకారం ఒక్కొక్క ఆత్మకు వచ్చింది. సో ఈ రెండింటిని వేరు చేసేది ఆ బిందువు చుట్టూ ఉన్నటువంటి ఆ పరిమితే, లిమిట్ అన్నారు. సో మనందరికీ పరిమితి, నేను నాగేశ్వరరావుని అనుకుంటున్నాను, నేను విశ్వనాథం అనుకుంటున్నారు, నేను రామతీర్థను అనుకుంటున్నాను, మనకన్నీ పరిమితులు ఉన్నాయి. నా హైట్ ఎంతవై నీ హైట్ అంటే 5 అడుగులు 2 అంగుళాలు, ఇంకొకడు 5 అడుగులు 3 అంగుళాలు అంటున్నారు. ఈ పరిమితులను బ్రేక్ చేయడమే కావలసి దానికి ప్రేమయే మార్గం. దిస్ మీడియం ఆఫ్ ఎయిర్ కెన్ బి సెట్ టు బి లవ్. ఈ గాలి అనే ఈ మాధ్యమమునే ప్రేమ అని మనము చెప్పవచ్చు. దాస్ ద ఎయిర్ బై క్రియేటింగ్ మూమెంట్ మేక్స్ ది ఓషన్ నోస్ ఇట్స్ ఓన్ ఎగ్జిస్టెన్స్. ఈ వాయువు తీవ్రముగా అనంతమైన ప్రశాంతమైన మహాసాగరములో అలజడిని సృష్టించి చివరికి ఆ సర్వస్వము నేను సర్వస్వమునే అని తెలుసుకునేలా సహాయము చేయగలిగింది. అంటే తన నిజమైన అస్తిత్వం ఏమిటో ఆ మహాసాగరము గ్రహించేలా చేసింది ఈ గాలి. టు నో ఎయిర్ క్రియేట్స్ బబుల్స్ ఇన్ ది ఓషన్ అండ్ బై లవ్ దెన్ బ్రేక్స్ డౌన్ దేర్ లిమిట్స్. అంచేత ఈ వాయువు మొట్టమొదట అలజడి సృష్టించి దాని ద్వారా బిందువులను తయారు చేసింది. తర్వాత లోపలికి జొరబడి ప్రేమరూపముగా ఆ పరిమితులను ముక్కలు చేసింది. సో ఆ వాయువు ఎలా సహాయం చేసిందో చెబుతున్నారు. అంచేత నేను అనే పరిమితిని ముక్కలు చేయాలంటే దేనికుందా శక్తి, ప్రేమకు మాత్రమే ఉన్నది. బై బ్రేకింగ్ డౌన్ ద లిమిట్ ఎయిర్ మేక్స్ ది ఓషన్ అవేర్ దాట్ ఇట్ ఈస్ ద ఓషన్. అంచేత బిందు రూపములో ఉన్న మహాసముద్రమున యొక్క పరిమితిని ముక్కలు చేసి నేను మహాసముద్రమును అని ఎరిగేలా చేసింది ఆ వాయువు. దస్ ఇన్ ద ఒరిజినల్ పీస్ఫుల్ ఓషన్ ఆఫ్ ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఇన్ ద బియాండ్ బియాండ్ డిస్టర్బెన్స్ వాజ్ క్రియేటెడ్ బికాస్ ఆఫ్ మూమెంట్ అండ్ దిస్ వెరీ డిస్టర్బెన్స్ బికేమ్ ద మీడియం ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ పీస్. పరాత్పర పరబ్రహ్మ స్థితిలో అనంత నిశ్చల పరిస్థితిలో ఉన్న మహాసముద్రములో ఈ వాయువు జ్వరబడి అలజడి సృష్టించి చివరికి ఆ అలజడి కారణముగా మళ్ళీ నేను మహాప్రశాంతమైన దానిని అని తెలుసుకునేలా సహాయం చేసింది. ఇన్ఫినిట్ నాలెడ్జ్ హ్యాస్ నో స్కోప్ ఫర్ డిస్టర్బెన్స్. ఇమాజినేషన్ థాట్స్ డిజైర్స్ అండ్ సో ఫోర్త్ బాబా చెప్తున్నారు. అనంతమైన మహాసముద్రం కదా మొట్టమొదట్లో ఉన్నది, దానికి అలజడికి ఆస్కారం లేదు, ఊహకు ఆస్కారం లేదు, ఆలోచనలకు ఆస్కారం లేదు, కోరికలకు కూడా ఆస్కారం లేదు. అంత నిశ్చలంగా ఉండేటువంటి పరిస్థితి అది. అంటే అనంతమైన జ్ఞానం యొక్క ప్రవృత్తి స్వభావం అది. బట్ ఇట్స్ షాడో ఇన్ఫినిట్ ఇగ్నోరెన్స్. కానీ దాని నీడ అయినటువంటి అనంత అజ్ఞానమునకు మాత్రము ఇట్ హాస్ ఎ ప్లేస్ ఇన్ ఇట్స్ డార్క్నెస్ ఫర్ ఆల్ దీస్ ఎక్స్టర్నల్ థింగ్. ఇవన్నిటికీ అది పుట్టింటి లాంటిది. ఏది అలజడి, ఆందోళన, ఆటంకములు, కోరికలు ఇవన్నీ కూడా అది పెంచి పోషిస్తూ ఉంటుందట అది దాని నీడ. ఓన్లీ ఆఫ్టర్ పాసింగ్ త్రూ ద మెస్ ఆఫ్ ఇన్ఫినిట్ ఇగ్నోరెన్స్ through the chaos of innumerable imagination of thoughts does the infinite knowledge experience itself to be infinite knowledge. మొట్టమొదటి ప్రశాంతముగా ఉన్న అనంత జ్ఞానము తాను అనంత జ్ఞానమును అని తెలుసుకోవడానికి అవకాశం లేదు. కానీ దాని నీడ అయిన అనంత అజ్ఞానము సృష్టించిన ఈ అలజడి గుండా ప్రయాణము చేసి అలసిపోయి చివరికి బయటకు వచ్చి అమ్మ నేను అనంత జ్ఞానమును అని గుర్తించగలుగుతుంది. ఇమాజినేషన్ అనే మాట వాడుతున్నారు, చాలా అద్భుతమైన మాట, తెలుగుకి సరైన పదం లేదని ఊహగా అది సరైనది కాదు. ఇమాజినేషన్ అంటే అర్థం ఏమిటండి, ఇమేజెస్ని తయారు చేసుకుంటూ పోవడం. ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, పెద్ద క్యాన్వాస్ ఇచ్చేశారు, తెల్లటి క్యాన్వాస్, వాడికి ఓ రంగు డబ్బా ఓ బ్రష్ ఇచ్చేసాం అనుకోండి, వాడు కోతి బొమ్మ వేస్తాడు,
ఓ పిల్లి బొమ్మ వేస్తాడు, ఓ చేప బొమ్మ వేస్తాడు, అలా క్యాన్వాస్ నిండా అనేక రూపములను వాడు సృష్టించుకుంటూ పోతాడు. సో వాడి యొక్క శక్తిని ఏమంటారు, ఇమాజినేషన్. వాడు ఊహ ఎంత దూరం వెళితే అన్ని సృష్టించగలిగాడు అక్కడ. వాడు ఇమేజెస్ని తయారు చేసేటువంటి ప్రక్రియ ఇమాజినేషన్. అలాగే మానవుడు తన అపారమైన ఈ ఊహాశక్తి, కల్పనాశక్తిని ఉపయోగించి ఎంత సృష్టిని తయారు చేశాడట. ఇవన్నీ వాడు ఊహలో తయారు చేసినవి. ఇప్పుడు తెల్లటి గోడ మీద మన సినిమా వేసామనుకోండి, కాశ్మీర్ బొమ్మ వేస్తే మంచు కొండలు వచ్చేస్తాయి, ఆఫ్రికా బొమ్మ వేస్తే జంతువులన్నీ వచ్చేస్తాయి అక్కడ. కానీ స్విచ్ ఆఫ్ వేస్తే అక్కడ మామూలు తెల్లగోడ ఏమి లేదు అక్కడ. కానీ మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అదే ఇమాజినేషన్ అంటే. ఇమాజినేషన్ అంటే ఇమేజెస్ను సృష్టించుకుంటూ పోయేటువంటి ప్రక్రియ, దానిని ఇమాజినేషన్. ఇన్ ఒరిజినల్ ఫామ్, ఇన్ ది ఓషన్ ది బియాండ్ బియాండ్ ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఈజ్ ఇన్ఫినిట్ ఇగ్నోరెన్స్ అండ్ ఇన్ఫినిట్ ఇగ్నోరెన్స్ ఈజ్ ఇన్ఫినిట్ నాలెడ్జ్. పరాత్పర పరబ్రహ్మ స్థితిలో జ్ఞానము అజ్ఞానము కలగలిసిపోయి ఉన్నాయి. ఇలా జ్ఞానమే అజ్ఞానము, అజ్ఞానమే జ్ఞానము, అంతలాగా ఏకం అయిపోయి ఉండేవి. మనం పరాత్పర పరబ్రహ్మ స్థితికి డెఫినేషన్ చదువుకున్నప్పుడు ఏం చదువుకున్నాం మనం? ఉన్నది ఒకే వస్తువు, భగవంతుడు ఉన్నాడు. మరి ఇక దేని గురించి మాట్లాడడానికి ఆస్కారమే లేని పరిస్థితి. అందులో ఉన్నది ఒకటే కోటే తెలీదు, ఉన్నది ఒకటే ఉంది, ఆ కోటి దాక్కుని ఉన్నాయన్నమాట. ఒకటే కనపడుతోంది, మనకి రెండు కనిపించడం లేదు. అంచేత జ్ఞానము అజ్ఞానము రెండూ కూడా ఆ భగవంతుడిలో కలిసిపోయే ఉన్నాయి. బిఫోర్ ది బిగినింగ్ నాలెడ్జ్ డిడ్ నాట్ నో దట్ ఇట్ వాస్ నాలెడ్జ్. ఇది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆరంభములో సృష్టికి ముందు జ్ఞానమునకు తాను జ్ఞానమును అని తెలియదు. నేను జ్ఞానమును అని తెలుసుకోవడానికే ఇంత ప్రయాణం చేసింది 14 మజిలీలు. ఎందుకని? తనెవరో తను తెలుసుకోవడానికి. గాడ్ ఈ బట్ హీ హ్యాస్ నాట్ రియలైజ్డ్ ఇట్. భగవంతుడు ఉన్నాడు కానీ నేను భగవంతుడను అనే అనుభవము ఆయనకి లేదు.